వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. డిఎస్సి సోషల్ స్టడీస్ సిలబస్లో భాగం మనం 8th క్లాస్ సంబంధించి జాతీయోద్యమం మలిదశ అనే టాపిక్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇచ్చుకుంటున్నాం. ఇది పార్ట్ 3 టాపిక్లో వెళ్తే, భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వరాజ్య దినంగా ఏ రోజును ప్రకటించింది? సంపూర్ణ స్వరాజ్య దినం. 3 సరైన ఆన్సర్ జనవరి 26, 1929ని సంపూర్ణ స్వరాజ్య దినంగా భారత జాతీయ కాంగ్రెస్ ప్రకటించింది. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ ఎక్కడ నుండి ఎక్కడి వరకు పాదయాత్ర చేశారు? ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ గారు ఎక్కడ నుండి ఎక్కడి వరకు పాదయాత్ర చేశారు? 2 సరైన ఆన్సర్ సబర్మతి ఆశ్రమం నుండి గుజరాత్లో ఉన్నటువంటి దండీ వరకు. సబర్మతి ఆశ్రమం నుండి దండీ వరకు పాదయాత్ర నిర్వహించారు ఉప్పు సత్యాగ్రహం సందర్భంలో. దండియాత్ర చేసిన గాంధీజీ దండియాత్ర చేయాలని గాంధీజీ ఎప్పుడు నిర్ణయించుకున్నారు? టెక్స్ట్ బుక్లో ఎలాగే ఇవ్వడం జరిగింది. దండియాత్ర చేయాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు అని. 2 సరైన ఆన్సర్ 12/3/1930. 12/3/1930 దండియాత్ర చేయాలని గాంధీజీ గారు నిర్ణయించుకున్నారు. దండియాత్రలో గాంధీజీతో సహా నడిచినటువంటి అనుచరులు ఎంతమంది? దండియాత్రలో గాంధీజీతో నడిచిన అనుచరులు ఎంతమంది? సహా కదండి, గాంధీజీతో అంటే గాంధీజీ గారు కాకుండా ఆయనతో నడిచిన అనుచరులు ఎంతమంది? 3 సరైన ఆన్సర్ 78 మంది అనుచరులు గాంధీజీతో దండియాత్రలో నడవటం జరిగింది. దండియాత్ర కొనసాగిన దూరం ఎంత అంటే, సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు ఎన్ని కిలోమీటర్ల దూరం? 4 సరైన ఆన్సర్ 375 కిలోమీటర్లు. సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు 375 కిలోమీటర్ల దూరాన్ని గాంధీజీ గారు 78 మంది అనుచరులతో నడవటం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ చూడండి, దండియాత్రకు పట్టిన కాలం ఎంత? 4 సరైన ఆన్సర్ 24 రోజులు. 24 రోజుల కాలంలో 375 కిలోమీటర్లు నడవడం జరిగింది ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో. దండియాత్రలో గాంధీజీ మరియు వారి అనుచరులు ఏ రోజున దండి చేరుకున్నారు అంటే, దండియాత్ర ముగిసింది ఏ రోజున? 1 సరైన ఆన్సర్ ఏప్రిల్ 6, 1930 గాంధీజీ గారు 78 మంది అనుచరులతో దండిని చేరుకోవడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో ఏ ఉప్పు కర్మాగారం ముందు సరోజినీ నాయుడు గారు కవాతు నిర్వహించారు? చాలా పుస్తకాలు దొరకదు ఈ బిట్టు. ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో ఏ ఉప్పు కర్మాగారం ముందు సరోజినీ నాయుడు గారు కవాతు నిర్వహించారు? మచిలీపట్నం, దర్శన, కోణార్క్, మలబారు. 2 సరైనది దర్శన. దర్శన ఉప్పు కర్మాగారం వద్ద సరోజినీ నాయుడు గారు కవాతు నిర్వహించడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధానికి సంబంధించి మిత్రకూటమి కానిది ఏది అంటే, మిత్రకూటమికి చెందని దేశం ఏది? 4 సరైన ఆన్సర్ జపాన్. మిత్రకూటమి అనంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా మరియు అమెరికా, ఈ 4 దేశాలని కలిపి మిత్రకూటమి అంటారు. ఈ మిత్రకూటమికి వ్యతిరేకంగా జర్మనీ, జపాన్ లాంటి కొన్ని దేశాలు పోరాడాయి. మిత్రకూటమి అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా మరియు అమెరికా. కాబట్టి జపాన్ మిత్రకూటమికి చెందని దేశం. 4 సరైన ఆన్సర్ 2వ ప్రపంచ యుద్ధం ఎలా ముగిసింది? టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ కారణాలతో 2వ ప్రపంచ యుద్ధం ముగిసింది అని. చూడండి, రష్యా సైన్యాలు బెర్లిన్ను చేజిక్కించుకోవడంతో, 2 అమెరికా హిరోషిమా నాగసాకిలపై అణుబాంబు వేయడంతో. క్రింద ఆప్షన్ చూడండి, 1 మాత్రమే సరైనది, 2 తప్పు, 2 మాత్రమే సరైనది, 1 తప్పు, 1, 2 తప్పు, 1, 2 సరైనవే. 4 సరైన ఆన్సర్ 1, 2 సరైనవే. రష్యా సైన్యాలు బెర్లిన్ను చేజిక్
చేజిక్కించుకోవడంతో మరియు అమెరికా జపాన్కు చెందినటువంటి హిరోషిమా నాగసాకిలపై అణుబాంబు వేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది, ఆగింది. కాబట్టి ఈ రెండు పాయింట్లు, రష్యా సైన్యాలు బెర్లిన్ను చేజిక్కించుకోవడంతో మరియు అమెరికా హిరోషిమా నాగసాకిలపై బాంబు వేయడంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది డిఫరెన్స్. ఇదే టాపిక్ సంబంధించిన మరి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చలేదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్పల్పల్ ఛానల్. ఆల్పల్పల్ ఛానల్లో వీడియో రెండు చూడండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్పల్పల్ ఛానల్.